టీమిండియా ఆల్రౌండర్ విజయ్ శంకర్ కు గాయమైన విషయం నిజమేనా లేక గాయం సాకుతో ఏదైనా ఉద్దేశపూర్వకంగా తప్పించారా అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. ఎడమకాలు బొటనవేలి గాయం కారణంగా విజయ్ శంకర్ అర్ధాంతరంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో టెస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను భారత మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అయితే శంకర్ గాయంపై ఇప్పుడు అనేక అనుమానాలు నెలకొన్నాయి. జూన్19 నెట్ ప్రాక్టీస్ లో బుమ్రా వేసిన ఎయిర్కట్ తో విజయ్ శంకర్ కాలి బొటనవేలికి గాయమైంది. అయితే ఆ తర్వాత పెద్దగా ఇబ్బంది అనిపించకపోవడంతో భారత్ ఆడిన 2 మ్యాచ్ల్లో అతను బరిలోకి దిగాడు. ఇప్పుడు ఇదే అనుమానాలు రేకెత్తిస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం గాయం తిరగబెట్టడంతోనే విజయ్ శంకర్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు దూరమయ్యాడని, సిటీ స్కాన్ అనంతరం శంకర్ బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లుగా తేలిందంటూ వారు పేర్కొన్నారు. అయితే గాయం నుంచి కోలుకునేందుకు కనీసం 3 వారాల సమయమైనా పడుతుందని, దాంతో అతను వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నాడంటూ ప్రకటించారు. అయితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో భారత ఆటగాళ్లకు విజయ్ శంకర్ డ్రింక్స్ అందించాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా గ్రౌండ్ లో చాలా చక్కగా పరిగెత్తాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇంతకీ ఆయన ఆ ట్వీట్ లో ఏమని పేర్కొన్నారంటే, ఒక రోజు ముందు విజయ్ శంకర్ జట్టులో ఉన్నాడు, బ్యాటింగ్ బాగానే చేశాడు, దురదృష్టవశాత్తు ఓ బంతికి అవుట్ అయ్యాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాపం గాయంతోనే గ్రౌండ్ లో చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి డ్రింక్స్ అందించాడు. నేడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు, వెంటనే మరొకరు భర్తీ అయ్యారు, దీంతో నేనొక్కడే అయోమయానికి గురైనట్టున్నా అంటూ సెటారిక్ ట్వీట్ తో పెద్ద బాంబు పేల్చాడు. అయితే మురళీ వాదనన ఏకీభవిస్తూ అభిమానులు కూడా బీసీసీఐ ని నిలదీస్తున్నారు. పాపం గాయంతో అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నాడనే కదా విజయ్ శంకర్ ను తప్పించారు, మరి ఆ స్థితిలో ఉన్న ఆటగాడితో డ్రింక్స్ ను ఎలా తెప్పించుకున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా అడిగి కడిగి పారిస్తున్నారు నెటిజన్స్.